అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిడ్ హోమ్. నేను మీ ఉమ. ఈరోజు వీడియోలో నేను చాలా ముఖ్యమైన విషయం అనేది షేర్ చేయబోతున్నానండి. నెలకి ఒక్కసారైనా ఈ విధంగా మనశ్శాంతిగా సంతృప్తిగా పూజ చేసుకున్నామంటే మన ఇల్లు సిరి సంపదలతోటి కలకలలాడటమే కాకుండా ఇంట్లో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మనకి ఆర్థిక ఇబ్బందులు కానీ అలాగే అనారోగ్య సమస్యలు కానీ అనవసర ఖర్చులు కానీ లేకుండా పిల్లలు పెద్దలు కూడా సంతోషంగా ఉంటారు. అయితే ఆ విషయాన్ని ఈరోజు వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. అలాగే నేను పూజ ఏ విధంగా చేసుకుంటానని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఈరోజు ఏమేమి చదువుకుంటాను, ఏ విధంగా పూజ చేసుకుంటాను నిత్యం అని చెప్పేసి అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. అలాగే నిన్న అప్లోడ్ చేసిన వీడియోస్ ఎవరైతే చూడలేదో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి ఒక విషయాన్ని. ఏంటి అంటే చక్కగా పూజ చేసేటప్పుడు స్టెప్స్ వైజ్ దియాస్ వస్తున్నాయి కదా దీపాలు, అవి కొనుక్కుందామని చాలా ట్రై చేశాను. మా దగ్గర ఉన్న షాపులో అన్నీ ట్రై చేస్తే నాకు అనేది దొరకలేదన్నమాట. అప్పుడు నేను ఆర్టికల్స్ హోమ్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లు చూసానమాట. అక్కడ నుంచే నేను ఇంతకుముందు గౌరవం సెట్ అనేది తీసుకున్నాను. అది ఎలా పూజ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో షేర్ చేసేసాను నేను అది. అయితే నేను ఇలా బ్రాస్ది ఇత్తడిది కూడా చూసానండి, అందులో అది కూడా ఒకటి తెప్పించుకున్నానమాట. అంటే మనం కార్తీక మాసంలో అది యూజ్ అవుతుందని చెప్పేసి ఇది మనం యూజ్ చేసేసి మళ్ళీ మనం లోపల పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఒకటి తెప్పించాను. అయితే చాలా బాగున్నాయండి. అసలు ఇత్తడి అనేది చాలా ప్యూర్ క్వాలిటీ అనమాట, చాలా వెయిట్గా కూడా ఉన్నాయి. అయితే దీంట్లో రాతికి దీనికి ఉన్న ప్లస్ మైనస్ ఏంటంటే రాతిది వచ్చేసి ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అదే మనకి ఇత్తడిది అయితే చాలా చిన్న ప్లేట్ చూసారా, చిన్న ప్లేట్లోనే చక్కగా అందంగా కుదురుగా అనేది అందులో అమరి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి తిరగలి పూర్వం ఉపయోగించేవారు కదా. దీని ప్రత్యేకత ఏంటి, అసలు గౌరవం సెట్ పెట్టుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి అనేది ఇంతకుముందు ఒక రెండు వీడియో షేర్ చేశానండి. ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మొట్టమొదటిసారిగా గౌరవం సెట్ పెట్టుకుంటే ఎలాంటి ఆచారం పాటించాలనే విషయం కూడా షేర్ చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు ఎవరైనా తెప్పించుకోవాలంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు అనేది మీకు రెస్పాండ్ అవుతారు. ఇదిగోనండి లాస్ట్ నేను కార్తీక మాసం టైంలో తెప్పించుకున్న గౌరవం సెట్ అనమాట. ఈరోజు పూజలో పెట్టుకుందామని చెప్పేసి చక్కగా పసుపు కుంకుమలతోటి బియ్యపిండితో ముగ్గులు వేసి అలంకరించుకున్నాను. ఇది వచ్చేసి నేను నెక్స్ట్ పూజలకు వాడదాము అని చెప్పేసి స్పేర్గా అనేది తెప్పించి ఉంచానమాట. ఒకటి వచ్చేసి పూజ గదిలో మనం రెగ్యులర్గా ఉంచుకొని మనం కిందన మళ్ళీ వేరేగా పీఠం పెట్టుకొని చేసుకున్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు అని చెప్పి తెప్పించండి. ఆ తర్వాత చాలా రోజుల నుంచి అనుకుంటున్నానని చెప్పాను కదా ఈ దియా స్టాండ్స్ అనమాట, అంటే 3 స్టెప్స్ అనమాట ఇది. ఇవి కూడా తెప్పించుకున్నాను. ఇక్కడ మనకి రాబోయే రోజులు శ్రావణ మాసం, కార్తీక మాసం, భాద్రపదం, ఇంకా అన్ని పూజలే పూజలు కదండి. మన ఓపిక ఉండాలే కానీ ప్రతిరోజు ఒక పూజ చేసుకోవచ్చు. ఇది తగిలించుకోవడానికి వెనకాతల హుక్స్ టైప్లో కూడా ఇచ్చారనమాట, హ్యాంగింగ్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్రాస్ అనేది చాలా ఇత్తడి అనేది చాలా మంచి క్వాలిటీతో అనేది ఉందండి, వెయిట్ కూడా ఉంది. ఇది 3 స్టెప్సే నేను తెప్పించుకున్నాను, ఇంకా 5 స్టెప్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అనేవి పంపిస్తారనమాట. తప్పకుండా నాకైతే బాగా నచ్చాయి. నేను ఈరోజు పూజలో కూడా పెట్టి పూజ చేసేసాను ఆల్రెడీ. అవి ఎలా ఏ పూజ చేశాను ఎలా పూజ చేశాను ముందు వీడియోలో షేర్ చేస్తాను, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అయితే చాలా రోజుల నుంచి అనుకున్న కళ అనేది ఈ రోజుకైతే నాకు నెరవేరిందండి. ఇప్పుడు నేను డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఇక నేను పూజ గదిని అనేది ఈ విధంగా బియ్యపిండితో చక్కగా ముగ్గులు అనేవి వేసుకున్నాను. అయితే నేను ఏ విధంగా పెట్టుకున్నాను, కులదేవత చెంబు ఏ విధంగా పెట్టాను, కలశం ఏ విధంగా పెట్టాను, అలాగే ఉప్పు దీపం ఏ విధంగా పెట్టాను, అసలు పూజ గదిని ఎక్కడ ఏ విధంగా పద్ధతి ప్రకారం ఆచారం ప్రకారం ఏ విధంగా నేను వాటిని పెట్టాను అనే విషయం నేను నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది, ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కానీ తప్పట్లేదు, అందుకనే నేను కొంచెంగానే షేర్ చేస్తున్నాను. ముందుగా మధ్యలో అనేది ఈరోజు శుక్రవారం అనేది పూజ చేసుకున్నానండి.
శుక్రవారం శుక్రహార పూజ అన్నమాట ఇది. సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం శైవ ఓంకారాయ నమో నమః. శుక్లాం పరద్రం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవనం జాయే సర్వవిఘ్నోపశాంతే అభజానన పద్మార్కం గజానన హంషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం శ్రీగురుభ్యో నమః. దీపలక్ష్మ్యామస్తుభ్యం సర్వమంగళరూపిణి ఆయురారోగ్యైశ్వర్యం ఏవ జీవమరోగత. ఓం శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. ఓం కేశవాయ మాధవాయ నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచేతే భూంబార్కేతేషామవరద్ బ్రహ్మకర్మశమారభే. ఓం లక్ష్మీనారాయణభ్యం మహేషభ్యం వాణిహన్గభ్యం సచి పురంద్రాభ్యం హరిందదేవష్టభ్యం శ్రీ సీతారామభ్యం శ్రీ గ్రామదేవతాభ్యం శ్రీ కులదేవతాభ్యం సర్వేభ్య దేవ మాతృభ్య పితృభ్య నమః. ముహూర్త సంహూర్తస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబల చంద్రబలం తదేవ విద్యాబలందాయ బలం తదేవ లక్ష్మీపతిగ్నస్వరం ఎత్ర విష్ణుకృష్ణ ఎత్ర పార్థోదంతర్ తత్ర శ్రీ విజయగుర్తిద్వాంతర్మిత్రమం స్మృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జయతే పురుషం నిత్యం ప్రజాం శరణం హరి సర్వదా సర్వ కార్యేష్ నాస్తేషాయ మంగళం ఏషార్హదృష్ణ భవన్ మంగళాయ తపన్ లాభశేషం జయశేషం కుతస్తేషం పరభ ఏషామిందివరస్యామృదయస్థో జనార్దన ఆపద అమపర్తారం ధాతారం శశపదాం లోకాభిరామం శ్రాంభ్యో భయో నమామ్యహం. కలసిమ కృష్ణ కంఠరుద్ధ సమాస్రమూలే తత్రస్థ బ్రహ్మ మధ్య మాతృగాన కుక్షోత్తు సహ శబ్ది పశుభేదో దేజవే సామయుద్ధన అంగై సైతే సర్వే కలసాం సంసర గంగే భీమ నిక్షణ గోదావరి స్నానం దేశం కావచ్చాల్సిన సన్నిధి కురు. అపవిత్ర పవిత్ర వా సర్వస్తాంగతోపై అస్మత్రే పుండరీకాక్ష సభా మిహంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. సుంకచ్చే దంతచ కపిలో గజగన్నక లంబోధర్చ వ్యక్తి విజ్ఞరాజు గణతిపు ధూమకేతు గణధిష్ పాలచంద్ర గజాన వక్రతుండి సోపకణ హేర భస్కన్ పూజం షోడసైత అన్నామాని పరిచయం జాపి విద్యారంభ జపరేషణ ముత సంగ్రామి సర్వకార శుద్ధ ససన జాయిత అభిప్ సాత్పత్యర్థం పూజ తైసరి సర్వే గుణాధిపతియే నమః. సంకటనాక గణేష్ స్తోత్రం ప్రారంభ నార్దవాచ ప్రణమేశ సాదేవం గౌరీ పుత్ర వినాయకం భక్త వాసన స్వరే నిత్య మాయి కామసిద్ధి ప్రథమ వక్రతుండం చేకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ మింగాక్షం గజవగ్ధం చద్దకం లంబోధరం పంచపంచాష్టమం విక్టమేచ సప్తమం విజ్ఞరాజించ ధూమ్రవర్ణం తదా నామం పాల్జన్ దశమంత్ వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశ గజానం ద్వాదశైతాన్ నామాన్ త్రిసన్యమ్య పటే నర నచ విజ్ఞయం దశ సర్వసిద్ధికరం ప్రభు విద్యార్థీలపతే విద్యం ధనార్థీలపతే ధన పుత్రార్థీలపతే పుత్రాన్ మోక్షార్థీలపతే గతి జపేత్ గణపతి స్తోత్ర షడ్బీర్ మాసే ఫలం లభే సంవత్సరేణి సిద్ధించి లభతే నాత్ర సంశయ అష్టభ్య ప్రాణి భుచి లిఖిత్ పాయ సభ్య తస్య విధి భవి సర్వ గణేశస్య ప్రసాద సంకటనాహం గణేష్ స్తోత్రం సంపూర్ణం. ఓం శ్రీ కులదేవతాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. ఓం శ్రీ కులదేవతాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. ఓం శ్రీ కులదేవతాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. సంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గంసస్ మేఘవర్ణం శుభాంగ లక్ష్మీకాంతంగమలనయనం యోగరుద్యానగమే వందే విష్ణుభోపారం సర్వలోకైకనాదం లక్ష్మీం క్షేర సముద్రరాజ తనయాం శ్రీరంగదామేశ్వరం దాసీభూసం సదేమంతాం లోకైక దీపాంకురం శ్రీ మన్మందడాశ్లబ్ద బ్రహ్మేంద్ర గంగాధర తాం త్రైలోకటిని సశిజా వందే ముకుంద ప్రియం. ఓం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భష్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమ శివ మందాకిని సల్ల చందం చర్చితాయ నందీశ్వర మందాన మహేశ్వరాయ మందారముఖి భోపుష్ప పూజిత తస్మై మకారాయ నమ శివ శివాయ గౌరీ వదనార్దన సూర్యాయ దక్షాధ్వర్ణ అస్కాశ్రీ నీల కంఠాయ శుద్ధోజ తస్మై శిఖారాయ నమ శివ వశిష్ఠ కుంభోద్ గోత్మాన్ మున్ దేవాశేఖరాయ చంద్రకవస్వామి తస్మై మకారాయ నమ శివ యక్షస్వరూప జఠధర పినాకాస్థాయ సనాతనయ దివ్యాయ దేవ దిగంబరాయ తస్మైకారాయ నమ శివ పంచాక్షమిదం పుణ్యమెప్పడే విశేషానిదో శివలోకమాపన శివేన సహమోదతే. ఓం లంకాయం శంకరీదేవి కామాక్షి కాంచక ప్రద్యుమ్నే శుక్లాదేవి చాముండే కంచపట్న అల్లం పుజ్యోగులాం శ్రీశైల బ్రహ్మణం కొల్హాపుర మహాలక్ష్మి మహౌర్య ఏక్వేరుక ఉజ్జయిని మహంకాళి పీఠికాయం పురత ఒడ్డియాం గిజాదేవి మాణిక్య దశవాడి హరిచంద్ర కామరు ప్రయాగ హేమాధిపశు జ్వాలాయం వైష్ణవదేవి హేమ మంగళ
గరక వారణాసి విశాలాక్ష కాశ్మీరేశ అష్టాదశ పీఠాని యుగనామ్దల్ ప్రాతః కాలపటయంతో శరశత్ వినాశనం సర్వ రోగహరం దేవ సంపత్కరం శుభం. ఓం శ్రీ రామ భక్తాయ నమః. తేన్మః శ్రామ భక్తాయ నమః. తేన్మః శ్రామ భక్తాయ నమః. తేన్మః. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. శ్రీ సూర్యనారాయణ నమః. శ్రీ సూర్యనారాయణ నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నమః. సుబ్రహ్మణ్యేశ్వర నమః. సుబ్రహ్మణ్యేశ్వర నమః. ఓం శ్రీ లలితాదేవి నమః. శ్రీ లలితాదేవి నమః. శ్రీ లలితాదేవి నమః. ఓం శ్రీ చంగళ పరమశివ నమః. శ్రీ చంగళ పరమశివ నమః. శ్రీ చంగళ పరమశివ నమః. ఓం శ్రీ గులోక్ మాంబే నమః. శ్రీ గులోక్ మాంబే నమః. శ్రీ గులోక్ మాంబే నమః. ఓం శ్రీ కుల్దేవతాయ నమః. శ్రీ కుల్దేవతాయ నమః. శ్రీ కుల్దేవతాయ నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ కృష్ణాయ నమః. శ్రీ కృష్ణాయ నమః. శ్రీ కృష్ణాయ నమః. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. ఉగ్రం వీర మహాశ్రీ జలం తంశాలతముఖం ఋషిభం వేషవద్ మృత్యోర్మృతనమామి ఆశేషై నమస్తే అనంత ఫలదాయకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామరాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామరాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామవరం శ్రీరామనామవరం ఓం నమః ఇతి జ్ఞానానంద మైందే నిర్మల అస్ఫటికాకృతి మాధారం స విద్యానం హై గ్రీమోపాస్మహే. ఓం గం గం గణపతియే నమః. ఓం గం గం గణపతియే నమః. ఓం గం గం గణపతియే నమః. లక్ష్మీ అష్టోత్తర శతనామళి ప్రారంభం. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్యై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం భివావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. హరిః ఓం. శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి ప్రారంభం. ఓం గౌర్యై నమః. ఓం గణేశజనన్యై నమః. ఓం గిరిరాజతనూభవాయై నమః. ఓం గుహాంబికాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గంగాధర కుటుంబిన్యై నమః. ఓం వీరభద్రప్రసువే నమః. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం అష్టమూర్తి మూర్తాత్మికాయై నమః. ఓం కష్టదారిద్ర్యసమన్యై నమః. ఓం శివాయై నమః. ఓం సాంభవ్యై నమః. ఓం శాంకర్యై నమః. ఓం బాలాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం నాదరూపాయై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం త్రిగుణాంబికాయై నమః. ఓం సుందర్యై నమః. ఓం స్వర్ణగౌర్యై నమః. ఓం షోడశాక్షరదేవతాయై నమః. ఇతి శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. హరిః ఓం. ఇక ముందుగా విఘ్నేశ్వరుని కులదేవతని అలాగే నిత్య పూజ, ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం, ఆ తర్వాత గౌరీ అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నానండి. ఇక తర్వాత అనేది ధూపం అనేది చూపిస్తున్నాను అగరబత్తులతోటి. అగరబత్తుల ధూపం అనేది తప్పకుండా చూపించాలి మనం. ఈ విధంగా నేను అగరబత్తు మొత్తం అన్ని దేవతలకి అనేది నేను అగరబత్తుల ధూపం అనేది చక్కగా చూపించానండి. ఈరోజు ఎందుకో చాలా మనసు ప్రశాంతంగా అనిపించిందండి. చాలా రోజు తర్వాత ఎందుకో తెలియదు, మరి అమ్మని పూజించినందుక అని అనిపిస్తూ ఉంది. ఈరోజు ఇంకా అమ్మవారికి ధూపం ఇచ్చిన తర్వాత ఇక టెంకాయ అనేది కొట్టడానికి చిన్న పసుపు కుంకుమ అనేది పెట్టి మన కోరిక ఏదైతే ఉందో, మన సంకల్పం ఏంటో, ఎందుకు ఈ పూజ చేస్తున్నామో, మనకి ఏంటి కావాలి అని చెప్పేసి అమ్మకు అనేది మనస్ఫూర్తిగా ముగ్గురికి కూడా తెలియజేయండి. మీకు మనసులో కోరిక అది ఇంట్లో సమస్యలు అవ్వచ్చు తీరాలని, అనారోగ్య సమస్యలు ఉంటే అవి తీరిపోవాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, పిల్లలు చెప్పిన మాట విని చక్కగా వాళ్ళు మంచిగా చదువుతూ మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని, అలాగే మీకు తీరని సమస్యలు ఏమైనా ఉంటే అవి చెప్పుకోండి, చెప్పుకొని టెంకాయని అనేది కొట్టండి. కొట్టి ఈ విధంగా నేను కొట్టానండి, పక్కన అనేది పెడుతున్నాను ఇక్కడ.
ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదని పంచపాత్రని వెనకాతలు పెట్టాను పెట్టి ఇక్కడ అనేది పెట్టాను అయితే మనం శుక్రవారం రోజు పూజ చేసినప్పుడు వీలైనంత వరకు పసుపు రంగు దుస్తులు గాని ఎరుపు రంగు దుస్తులు గాని ఆకుపచ్చ రంగు దుస్తులు గాని ధరించండి చాలా మీకే ఒక తెలియని పాజిటివిటీ వచ్చేస్తుంది ఇక ఆషాఢ మాసం కదా కులదేవతకి అమ్మవారికి చీరనని సమర్పించాను ఇక్కడ మీకు ఏ కలర్ కనబడుతుందో నాకైతే తెలియదు గాని ఇది డార్క్ బ్రౌన్ కలర్ అండి దాని మీద ఫ్లవర్స్ అనేవి ఉన్నాయన్నమాట సింపుల్ సారీ అనండి దీని కాస్ట్ వచ్చేసి 700 ఎంతో పడుతుంది అనుకుంటా ఇక తర్వాత అమ్మవారికి అనేది ఇక లాస్ట్ శుక్రవారం వేరే అని చెప్పేసి అమ్మవారికి చీరని అనేది సమర్పించి నమస్కారం చేసుకున్నాను ఇక తర్వాత లాస్ట్ అనేది హారతి అనేది చూపించానండి హారతి ఇచ్చేటప్పుడు మనం ముందుగా అన్ని దేవతలకు అనేది తప్పనిసరిగా ఇవ్వాలి ఆ తర్వాత మన సింహద్వారం పైన పెట్టుకుంటాం చూడండి లోపల వైపు విఘ్నేశ్వరుని కానీ అలాగే లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వరుడు ఉండే ఫొటోస్ కానీ గృహలక్ష్మి అంటే వాస్తులక్ష్మి ఫోటో కానీ మనం అలాగే కులదేవత మూట పెట్టుకున్న వాళ్ళు తప్పనిసరిగా పూజ గదిలో హారతి ఇచ్చిన తర్వాత వాటి కూడా హారతి ఇవ్వండి ఆ తర్వాత బీరువా దగ్గరకు డబ్బులు దాచుకుని బీరువా దగ్గరకు తీసుకొని వెళ్ళి బీరువాకి కూడా మీరు హారతి అనేది తప్పకుండా ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ అనేది చుట్టూరు వేసి ఆ తర్వాత కళ్ళకి హారతిని అనేది అద్దుకోండి ఇక లాస్ట్లో ధూపం కండి ఇది వచ్చేసి పంచకావ్య దీపం మనకి దొరుకుతుంది కదా ఆ పంచకావ్యాలతోటే తయారు చేసిన ధూపం అన్నమాట ఇది ఇది వెలిగించి ఇందులో నేను ప్రతిరోజు ధూపం ఉదయం సాయంత్రం తప్పనిసరిగా వేస్తానండి సాంబ్రాణి అయితే ఆ సాంబ్రాణిలో చాలా రకాలనేవి మీతో షేర్ చేశాను అవి కూడా సాంబ్రాణిపై ఉమా స్వీట్ హోమ్ అంటే మీకు అన్నీ వస్తాయన్నమాట ఇక నేను అవి వేసేసి చక్కగా అమ్మవారికి అలాగే ఇల్లంతా సింహద్వారానికి మనకి ఎన్ని తలుపులు అయితే ఉన్నాయో అన్ని తలుపుల దగ్గర అలాగే బీరువా దగ్గర అలాగే కబోర్డ్స్లోని మొత్తం అంతా ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేశాను అండి అలా వేయడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి పటాపంచలు అయిపోతుంది ఇక నైవేద్యం కింద అనేది కొబ్బరికాయ కొట్టాను అలాగే ఇక అమ్మవారు చూసారా నాకైతే ఎంత సంతృప్తిగా అనిపించిందండి శుక్రవారం శుక్రవార పూజ ఎప్పుడూ కూడా చాలా మనసుకి తెలియని ఆనందాన్ని కలుగజేస్తుంది వారాహి అమ్మవారు చూసారు ఎంత బాగా చూస్తున్నారో ఇక శివ కుటుంబం అలాగే వెంకటేశ్వరులు లక్ష్మీనారాయణులు ఇక అమ్మవారు చూడండి మన అమ్మవారు ఏనుగులు అనేది అభిషేకం చేస్తుంటే ఎంత బాగా కూర్చొని ఒక నవ్వుతున్న ముఖంతో నన్ను చూస్తున్నట్టు అని అనిపించిందండి ఇక తర్వాత ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో షేర్ చేశాను ఆ శుక్రవారం రోజు శుక్రహోరలో ఈ విధంగా పెట్టుకోండి అని చెప్పి ఆ తర్వాత ఈ విధంగా సొంత ఇంటి కోసం కొబ్బరికాయ పరిహారం అది కూడా షేర్ చేశాను ఇక ఏ విధంగా అనేది నేను సిద్ధం చేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి నైవేద్యం కింద విఘ్నేశ్వరుడి దీపం దగ్గర బెల్లం పెట్టాను ఇక ఉప్పు దీపం ఈ విధంగా వెలిగించుకున్నాను ఆ తర్వాత జాజులతోటి అలంకరించానండి మందారాలు జాజులు గులాబీలతో ఈరోజు నా పూజ గది అంతా కూడా కలకలలాడిందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ముగ్గురికి నేను తాంబూలం అనేది పెట్టానండి ఆకు వక్క అలాగే ఒక 1 రూపీ కాయిన్ అరటిపళ్ళు అనేవి పెట్టి తాంబూలం పెట్టాను కొబ్బరికాయ కూడా నేను కొట్టానండి అయితే ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమందికి మనం పెట్టలేము కదా అందుకని ఏ రోజు పూజ చేస్తాము నార్మల్గా ఆ దేవుళ్ళకి సంబంధించిన తాంబూలం పెట్టండి అలాగే ఒక ప్లేట్లో బెల్లం పెట్టండి ఇక అన్ని దేవుళ్ళకి మనం నైవేద్యం పెట్టినట్టే లెక్క అన్నమాట అందుకని నేను ఒక ప్లేట్లో 3 బెల్లం దెమ్మలని పెట్టి ఇక్కడ తర్వాత అరటిపళ్ళు అవి పెట్టానండి చూసారా ఎంత బాగా ఉందో నా స్టాండ్స్ చూసారా 3 దీపాల స్టాండ్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో నేను లైట్ ఆఫ్ చేశానన్నమాట ఆఫ్ చేసి చూస్తే ఆ యొక్క దీపాల వెలుగులో మహాలక్ష్మి అమ్మవారు మనసుకి నా మనసుకి నిండుగా అనిపించిందండి కలకలలాడుతూ అమ్మ దీపాల జ్యోతిలో వెలుగుతూ ఉంటే ఇంకెవరికండి ఇష్టం ఉండదు మనసు కూడా మనకి పులకరించిపోతుంది కదా అమ్మవారిని చూస్తుంటే నాకైతే అలాగే అనిపించిందండి ఇక లాస్ట్లో మంత్రపుష్పం కొన్ని అక్షతలో ఒక పువ్వు తీసుకొని మీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరాలని కోరుకుంటూ మనకి ఉన్న సమస్యల్ని బాధల్ని త్వరగా తీరిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
ఆ పువ్వుని అలాగే అక్షింతని అమ్మవారి దగ్గర అనేది వేసేయాలన్నమాట. ఇలా మంత్ర పుష్పంతో మన పూజ అనేది ముగుస్తుంది. ఈ విధంగా నా పూజను అనేది చేసుకున్నానండి ఈ శుక్రవారం. ఈ విధంగా మనం నెలకు ఒక్కసారి ఇలా నిండుగా మన పూజ చేసుకుంటే మన ఇంట్లో అనేది ఎలాంటి లోటు ఉండదన్నమాట. డబ్బుకు అవ్వచ్చు, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి, అప్పుల సమస్యలు తొలగిపోతాయి, ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇక లాస్ట్లో మనం అర్చన చేసాం కదా, కుంకుమను అనేది తప్పకుండా పెట్టుకోవాలి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయడం మర్చిపోకండి.